నువ్వు మొట్టమొదటిసారి నువ్వు మైండ్లో అనుకుని మొట్టమొదటిసారి పాడిన పాట ఏది దాని తర్వాత నీకు మంచి పేరు తెచ్చిన మొట్టమొదటిసారి పేరు తెచ్చిన పాట పాటేది మొట్టే మొదటిసారేనా ఇది ఎట్లా ఉంది స్టోరీ అంటే దీనికి నేను రెండు వేల పదిలా రెండు వేల పదిలా జరిగిన స్టోరీ ఇప్పుడు నీకు చెప్పబోతుండే ఇప్పుడు మళ్ళా రెండు వేల పది నాడు రెండు వేల ఎనిమిది రెండు వేల తొమ్మిది రెండు వేల పది ఈ క్యాసెట్ నేలతల్లి అని ఒక క్యాసెట్ ఆ రోజుల్లో రెండు వేల పదిలో అంటే పెద్ద కరువు దినాలు రెండు వేల తొమ్మిదిలా కానీ రెండు వేల ఎనిమిదిలా కానీ అప్పుడు అంటే ఎన్ని ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు ఇరవై మూడు కదా ఇది అప్పుడు ఎన్ని ఏళ్ళ కింద పది పన్నెండు పదిహేను ఏళ్ళ కింద కదా పన్నెండు ఏళ్ళు అప్పుడు నేను చిన్నగా ఉన్న పిల్లగాని అప్పుడు పాటలు పాడాను డబ్ వేసుకొని పోయి పాటలు పాడుతాడు గొర్రెల కాడ అందరూ అనేవాళ్ళు ఏడేదో పిచ్చి వాడైంది పాటలు వాడుతున్నాడు పాటలు వాడుతున్నాడు ఇవత గొర్రెలు కాసుకొని బతుకమ్మ అంటేనే అని జనాలు అనుకుంటారు ఆనాలు మా అమ్మ నాయనకు తెలియ ఒక్క పని చేస్తాడు అట్లా గోర పాటలు పాడతాడు ఉన్న గోర్లు కాసుకొని బతక అంటే అట్లా పని ఎందుకు చేస్తాడు అనేది అమ్మ నాయన నేను పాటకు ఈ అర్థం పెట్టాలన్నా ఇది పాడాలన్నా పాడకూడదు తెలియదు అప్పుడు రెండు వేల పది పద తొమ్మిది రెండు వేల ఎనిమిది అప్పుడు చిన్నగా పాడుకుంటా 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 ప్రాక్టీస్ చేస్తే ప్రైవేటు క్యాసెట్లు ఉంటాయి కదా అప్పుడు ఎల్లమ్మ కథలు కానీ పాటలు ప్రైవేటు పాటలు వస్తుంటే దానిలో ఫోను నెమ్మలు రాపించేది మా తమ్మింతోనే మా తమ్ముడు మూడో తరగతి నాలుగో తరగతి చిన్న పోరాడు చదువుతున్నాడు అవి నిమ్మర్లతోన రాపించకపోయి రూపాయి కాయిన్లు ఉంటాయి కదా బాక్సులు ఆ రూపాయి ఫోన్లు వేసి కాయిన్ బాక్స్ ఆ నెమ్మరు కొట్టించి ఆ దాంట్లో రూపాయి వేసి హలో 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 అని అనా నేను కొండ నేను పాటలు పాడతా పాటలు పాడతాను ఏరే వాళ్ళకు వాళ్ళు పేరు తెలియదు వాళ్ళ ఊరు తెలియదు కానీ ఫోన్ చేసి ఊక మాట్లాడేవాడిని వాళ్ళేమనేది ఏమనేది ఏ నీకేమన్నా ఉందా యా ఊరునిది ఏం చదువుకున్నాను అంటే ఏం చదువుకోలేదని గొర్రు కాసుకున్నా గొర్రె కాస్త నువ్వేం పాటలు పడతాయి బాబు అనేది ఇట్లానేది అంతా చాలామంది చాలా మంది అరే ఇదేం కర్మ అని చెప్పి ప్రయత్నం చేయంగా చేయంగా మనకు రవ్యాలన్న ఉండడు రవియాలన్న తెలుసు కదా దాంట్లో చిన్న నెంబరు ఏదో ఒక క్యాసెట్ దొరికింది ప్రైవేట్ క్యాసెట్ దాని పేరు తెలియదు నాకు ఆ క్యాస్ ఇట్లా ఆ నెమ్మరు ఉంటే నెంబర్ కలిస్తే వేసిన అనా అనా అన్న నేను కొండ అయినా అన్న పాటలు పాడుతానా మాది నగర్ జిల్లా ఇట్లా గొర్రెలు కాసుకుంటా అంటే బాబు ఎవరు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు తొందర తొందరపడి ఎవరికి ఫోన్ చేసిన అంటే అన్న ఎవరో అంటుండ పేరు అన్నికే రాక పేరు తెలియదు కదా దాని మీద చదువుకుంటే మనం పేరు అవి అలా ఇట్లా అని పేరు ఉంటే దాని మీద మనం చదివి చెప్తాము అట్లా లేకుండా ఎవరు నువ్వు అట్లా మాట్లాడుతున్నావు ఏంది ఏం చేస్తావు ఏం పని చేస్తావు నువ్వు అంటే గొర్రెలుగా వస్తావు సారా అన్న గొర్రెలు కాస్త ఏం పాటలు పాడతావు డిగ్రీలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు పాటలు పాడటం కష్టం ఉంది అని అంటున్నారు అన్న పాడతా పాడతా అన్న అరే బాబు నా పేరు రవి అలా ఇటు సంగతి అని అన్నాడు అన్నానా అని చెప్పి అంటే బాబు మళ్ళా మీరు ఎవరు మీరు ఇంతకు నువ్వేం చదువుకోలేని అంటుండో పాటలు పాడుతా అంటున్నాడు ఎట్లా సాధ్యమైతే నేనుంటి అని ఆయన పరిచాను అయిండు అన్నా పడతానా పాడతానా నేనని ఒకటే ఫోన్ చేస్తాను ఆయనకు ఇంకా ఫోను అది ఒక్క నింబర్ కాల్చి దాన్ని ఒక్కటి గుర్తుపెట్టుకొని ఇంకా రూపాయి ఫోన్ వేస్తానే పోయినా రెండు మూడు సార్లు బట్టి మళ్ళీ రోజు మళ్ళీ రోజు అనా నేను కొండాయన అనా నేను కొండాయన అంటున్నా కానీ నాకు కొండ అంటే ఎవరో నా ఎదుటి వ్యక్తి మంచుడా చెడ్డు నాకు తెలియదు కానీ నేను ఫోన్ మాట్లాడుతూనే పోయినా నాకున్న పట్టుదల అదేదో అది ఒక పిచ్చి అనుకున్నాను కూడా అట్లా అప్పుడు బాబు రాండి ఒకసారి మళ్ళా వచ్చి కలవండి సుతా అంటే నేను సంక్రాంతి పండుగ మొన్న సంక్రాంతి పండుగ సేమ్ అట్లా సంక్రాంతి పండుగ వచ్చిందన్న అప్పుడు పండుగ వస్తే ఇంకా బెలంబు వండుతారు కదా రొట్టెలు నాడు బోయిన్ చేస్తారు భోయిన్ పండుగ నాడు నైట్ బయలుదేరినాం సం కర్రీ పండుగ నాడు హైదరాబాద్లో దిగినాం మేము నాలుగు గంటలకు దిగినాం అన్న తెలవాడతానా నాలుగు గంటలకు పన్నెండు గంటల బస్సు ఎక్కితే మూడు నాలుగు గంటలు దింపి నాలుగైంది మేము అనుకున్నాం ఇంకా తెల్లారలేదులే హైదరాబాద్ బస్ స్టాండ్ అనుకున్నా దోమలు విరీతంగా కడుతున్నాయి ఇంత ఇంతలా ఉంటాయి దోమలు బస్ స్టాండ్ ఎట్లా ఉంటాయి దోమలు గొర్రెలు అవి మేకలు గొర్రెలు ఉంటాయి అవి కాసి వచ్చినాం నైట్ ఇద్దరం వచ్చి దిగినాం మా తమ్ముడు నేను ఆయనక దోమలు బాగా కడుతున్నాయి చిట్ట చిట్టా కడుతున్నాయి బాబా ఇవి దోమలు ఇట్లా కడుతున్నాయి అని తెల్లారి చూసినాం సరే పోతున్నా హైదరాబాద్ అంటే ఉంది ఇంకా పల్లెటూరు లాగానే పోతా నేను ఇట్లా అనుకున్నా పొదంపారంటే పొదంపా అన్నట్టు పోయినాం అట్లా పోయి నాలుగు అయినాక నాలుగు అయినాక ఐదుగా వచ్చింది నాకు అడ్రస్ తెలియదు ఫోన్ ఇక్క హైదరాబాద్కి వస్తామన్నా మేము అని చెప్పి ఆయనకు ఫోన్ చేసినాం ఫోన్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ ఎట్లా రావన్నో తెలియదు హైదరాబాద్కి వస్తామని ఒకటే చెప్పినా హైదరాబాద్ మళ్ళీ ఇక్కడ ఎక్కడ పోవాలి లోకల్ అడ్రస్ తెలియదు కదా లోకల్ అడ్రస్ తెలియదు మరి నేను ఇదేం పరిచాను అని చెప్పి దిగిన మళ్ళీ దిగినాక అప్పుడు రూపాయ ఫోన్లు ఉండేవి కదా ఐదున్నరకు మళ్ళీ ఫోన్ చేసినాం హైదరాబాద్కి వచ్చినాక రూపాయి ఫోన్ ఉండే మళ్ళీ రూపాయి ఫోన్ వేసి హలో అనా అన్నా అనా మేము దిగిన హైదరాబాద్ అని చెప్తున్నాం అరే బాబు మేము నిద్రలో ఉన్నవరా మీరు అట్లా ఫోన్ చేసి చంపుతున్నారు మమ్మల్ని పొద్దుల ఐదు పొద్దుగా ఐదు ఎవరు ఎత్తారు ఫోన్ చెప్పు తెల్ల తెలగవుతుంది అని చెప్పి మళ్ళీ వచ్చిన అనా అంటే బాబు మీరు అమర్పేటకు రండి అమర్పేటకు రండి అన్నాడు అరే అమర్పేట ఏడు ఉందో అని బస్సులో నా అన్న అన్న అమర్పేట వాళ్ళు అమర్పేట పోవాలంటే ఇప్పలా ఇంగో ఊరికి ఉప్పలే ఇక్కడ పోయి బస్ ఎక్కిన మళ్ళీ ఊరికి పోయి అరే బాబు ఇది ఉప్పలే పోతే అమర్పేట పోతే మళ్ళీ ఆయన మధ్య దగ్గినాం మళ్ళీ వచ్చి దిగి అక్కడ నుండి అమర్పేటలో దిగినా అమర్పేట మళ్ళీ వచ్చి మళ్ళీ ఐదున్నరకు ఫోన్ చేసినాక ఇక్కడ వచ్చేటప్పుడు ఏడు ఏడున్నారని అక్క మళ్ళీ ఫోన్ చేసినాం అన్నా ఇక్కడ వచ్చి అమర్పేటలో లేవాని అను అరే బాబు మీరు ఇంద్రబాబు తెల్లవారి నుండి మొన్న నుండి ఫోన్ చేసి సముతున్నారు మీరు అని మన ఈసూబ్బు కూడా పోస్ట్ ఉంది అక్కడికి రాని అను ఇసు కూడా చెక్పోస్ట్ నుండి అన్నా అని చెప్పి దాని ఎట్ట మైండ్ కూడా చెక్ పోస్ట్ ఈసుకూ కూడా చెక్ పోస్ట్ అనుకుంటూ వచ్చి కూడా ఆటో ఎక్కినాం ఆటో కూడా కూడా చెక్ పోస్ట్ దిమిటాలో ఎనిమిది తొమ్మిది అయింది అన్న మేము ఆ కోటి నుండి బస్ స్టాండ్ నుండి ఐదు తెల్లవారు దాన్ని దిగిన వాళ్ళు తొమ్మిది అయింది తొమ్మిది ఇటుకు వచ్చి ఆయన వచ్చి ఇంకా అన్న అన్న మేము ఈసుకున్నా వచ్చి బండి వేసుకొని ఇప్పటిలాక్క బండి వేసుకొని నిలబడి అన్నా అంటే ఆయన అనుకో ఎంత పెద్దోళ్ళు వస్తారు పిల్లలు వీళ్ళు ఎవరెవరు వస్తారో బ్యాచ్ అని అనుకున్నాం మేము ఇద్దరం లింగల్లాకపోయినా ఎవరు నువ్వు మీ తమ్ముడు ఇద్దరం పోయినా బాబు ఏమన్నా అంటే అర్ధి రూపాయ పోనీ మళ్ళా హలో అన్నా అన్న ఈ ఉండదే ఈయన అంటాను నేను ఈయన ఉండరు బాబు ఏమన్నా అంటే ఇతరులు బస్టాబ్నంటే ఇంకా సరే ఎక్కించుకోమరు మీరేనా రే బాబు అని చెప్పి ఇంకా ఆయన పండుగ తిన ఎవ్వరు లేరు మంది పండుగలో అని ఉండరు అది ఇంకా స్టూడియో ఎక్కడ కూసాబెట్టినా అన్న స్టూడియో ఎక్కడ కూసాబెట్టి ఏం చేయాలనుకున్నారు బాబు అనే అన్న ఒక ఆల్బమ్ చేద్దాం అనుకో క్యాసెట్ లాగా మేము చేయాలనుకున్నాం పాటలు అని అన్నా మళ్ళీ ఎంత ఖర్చు పెడతారా అన్నా ఏమో ఎంత అయితే అన్నా అన్న అయితే బాబు ముప్పై వేలు నలభై వేలు దగ్గర అయితే అన్నారు ఎందుకంటే క్యాసెట్టు పాడిచ్చేది ఉంటుంది సింగార్లు వాడాలి నిజం చెప్పిన ఆయన అక్కడ అవ్వదు చెప్పలేదు పాపం ఉన్నది నిజం చెప్పినా ఇట్లా ఉంటుంది ఇలా ఎట్లా అంటే మాకు నలభై వేలు కాదు మా కనీసం ఛార్జీలకే గ అప్పుడు నలభై వేలు చెప్తున్నాడు కానీ మొత్తం ఛార్జీ కూడా లేవన్నా అప్పుడు ఎంత ఉంది అరవై రూపాయల ఛార్జీ డెబ్భై రూపాయలు ఉంది అవి నాలుగు వందలు మూడు వందలు దొరకడే కష్టం ఉంది అరేమ్మా ఎట్లా నలభై వేలు చెప్తున్నానా అనా మళ్ళీ పదివేలు అవుతుంది అని నేను అంటున్నా అరే బాబు నువ్వు పదివేలు ఏంది అని అంటున్నాడు పదివేలు అంటే ఎట్లకెళ్ళి ఏం చేస్తా అట్లా కాదు క్యాసెట్ మాత్రం ఆడిగా ఫైల్ రికార్డింగ్ చేసి ఇస్తాను మీరు రిలీజ్ చేసుకోండి మీ ఇష్టం ఎక్కడ నా క్యాసెట్లు అమ్ముకుంటారా రిలీజ్ చేస్తారా మీ ఇష్టం నేను నేనైతే మ్యూజిక్ పార్క్ చేస్తాను అని అన్నాడు నలభై వేలు అయితే అవుతుంది బిడ్డ అనే నా ముప్పై ఐదు వేలు అని అయ్యండి లాస్ట్ కనలే ముప్పై ఐదు వేలు కూడా లేవన్నా మా దగ్గర పదివేలు ఇచ్చేది కష్టం అన్న మేము ఎవ్వరు లేవు మేము ఇద్దరేం చేస్తున్నాం ఎవ్వరు లేరు మా ఆయన కానీ మేము కాదు బాబు అని తోసేపు మాట్లాడి ఇంకా ఒక అర్ధ గంట సేపు మాట్లాడి ఇంకా పోయి ఊరికి పోయి తెలుసుకోండి మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది కదా మేము ఎట్లా పోవాలి మళ్ళీ సందుల మూలలు పూర్త రావాలి కదా అన్న ఎట్లా పోవాలంటే ఇప్పుడు ఎట్లా వచ్చినా మళ్ళీ అట్లా పోండి అంటే ఇంక ఎట్లా ఈడవాడి ఆడవాడి మళ్ళీ హైదరాబాద్ బస్ స్టాండ్కి చేరినండి మళ్ళీ